नमस्ते वेलकम टू सिटी न्यूज़ मुंदुगा हेडलाइंस चुद्दाम। इंटर फलितालो राष्ट्रस्थाई मार्कुलु साधिंचिना काकतीय जूनियर कलाशाल विद्यार्थुलनु अभिनंदिंचिना रामगुंडम एम्मेल्ये कोरकंटी चंदर। तेलंगाणा प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन कंचि वेलुगु कार्यक्रमान्नि रामगुंडम कॉर्पोरेशन प्रजलंदरू सद्विनियोगं चेसुकोवाली। रामगुंडम नगर मेयर बंगी अनिल कुमार सूचना। सिंगरेणी कार्मिकुल समस्यलु चेप्पुकोकुंडा केटीआर सभ संदर्भंगा सीआईटीयू नायकुलनु अरेस्ट चेयडं दुर्मार्गमन्न सीआईटीयू राष्ट्र अध्यक्षुलु तुम्मल राजारेड्डी आर्जीवन कार्यदर्शी मेंडे श्रीनिवास। रामगुंडम असेंबली नियोजकवर्ग कोऑर्डिनेटर गा नियमितलैन पेद्दपल्ली सत्यनारायण नियामकं वेल्लडिंचिन टीडीपी पेद्दपल्ली पार्लमेंट अभ्यर्थी संजय कुमार। अन्नदातलकु अंडगा राष्ट्र मुख्यमंत्री केसीआर निलुस्तुन्नारनि रैतुल्लो धैर्यं निंपिन रामगुंडम एम्मेल्ये कोरकंटि चंदर। पदव तरगति परीक्षा फलितालो 10 जीपीए तो गोदावरखनि नारायण सिद्धार्थ स्कूल विद्यार्थुल प्रबंधनम्। तेलंगाणा राष्ट्रानिच्चिन मुख्यमंत्री केसीआर अभिवृद्धि प्रदात केटीआर ने विमर्शिंचडं पट्ल माजी एमएलए पै विरुचुकपड्ड बीआरएस नायकुलु तोडेटी शंकर गौड् नारायणदास मारुति। इंटर फलितालो गोदावरी खनी प्रांत विद्यार्थुलु राष्ट्र स्थाई मार्कुलु साधिंचडं ई प्रांतानिकी गर्वकारणमनी रामगुंडम एम्मेल्ये कोरकंटि चंदर अन्नारु। गोदावरी खनी पट्टणंलोनि काकतीय जूनियर कलाशालालो राष्ट्र स्थाई मार्कुलनु साधिंचिन विद्यार्थुलनु बुधवारं एम्मेल्ये अभिनंदिंचि सन्मानिंचारु। ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू विद्यार्थुलंता क्रमशिक्षणतो विद्यनु अभ्यसिस्तू मरिंत उन्नतंगा एदगालनि अन्नारु। विद्यार्थुलु कार्पोरेट स्थायिकि धीटुगा రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం పారిశ్రామిక ప్రాంతానికే గర్వకారణం అన్నారు। ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా గర్వించేటువంటి విధంగా ఈ యొక్క కాకతీయ జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో వెలువడినటువంటి ఫలితాలలో మన కళాశాలకు 992 మార్కులు రావడం అనేది ఒక ప్రాంత ప్రజలందరూ కూడా మాకు గొప్పగా చెప్పేటువంటి గొప్పగా మాకు అందుబాటులో మా కళ్ళముంగట మా పిల్లల్ని చూసుకుంటూ చదువుకోవడానికి చదివించడానికి కళాశాల ఉన్నది అని ఒక మంచి సందర్భాన్ని ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం। కార్పొరేట్ పాఠశాలలు కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ కాలేజీలు మార్కుల కోసం విద్యార్థిని విద్యార్థులను వేధింపులకు గురిచేసి ఒక క్లాస్ రూమ్లలో బంధించి మార్కులు తప్పకుండా రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలు చాలా హైదరాబాద్లో ఉన్నాయి। వాటిని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో వారు నిర్బంధ విద్యను నేర్చుకున్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు। అయితే ఈరోజు మన ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఈ పిల్లలకు ప్రతి దినము పాఠశాల కాలేజీలో నిర్వహణ చేస్తున్నటువంటి స్టడీస్ గాని చదువునే కాకుండా సాంస్కృతిక రంగంలో క్రీడా రంగంలో అన్ని విధాలుగా వారిని ఈ యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ లో మంచి
విజ్ఞానవంతులు చేయడంలో కృషి చేస్తా ఉన్నారు ప్రాంత మన ఈ కాకతీయ జూనియర్ కళాశాల. చాలా సంతోషం. ఏ ప్రాంతమైతే విద్యలో అభివృద్ధి చెందుతుందో, ఏ ప్రాంతమైతే విద్యా వ్యవస్థ ప్రతిష్టంగా ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతం, విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిన ప్రాంతం మాత్రమే మనము అభివృద్ధి చెందినట్టుగా చరిత్రలలో కూడా చూస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు తానిపర్తి గోపాలరావు, ఆడప శ్రీనివాస్, ఇంజపురి నవీన్, రాజేష్, కళాశాల కరస్పాండెంట్ ఆకుల శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఉపేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు కోరారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్లో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని డాక్టర్ బంగి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు కంటి వెలుగు ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలతో పాటు చేస్తున్న చికిత్సలు కూడా అందించడం జరుగుతుందన్నారు. 4వ డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ మేయర్ కోరారు. మన సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు కంటి వెలుగు ప్రోగ్రామ్ ప్రతి డివిజన్లో జరుగుతుందని, మాకు 50 డివిజన్లు ఉన్నాయి, 50 డివిజన్లలో కూడా కంటి వెలుగు ప్రోగ్రామ్ డివిజన్ తర్వాత ఒక డివిజన్ తర్వాత ఒక డివిజన్ 14 రోజుల పాటు జరుగుతుంది. కాబట్టి డివిజన్లో ఉన్న ప్రజలందరూ వచ్చి ఇప్పుడు 4వ డివిజన్లో జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రామ్కు 4వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ వచ్చి కంటికి చూపులు పరీక్ష చేయించుకొని వాళ్ళకి ఎటువంటి కంటి ఇబ్బందులు ఉన్నా కంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకొని వాళ్ళకు ఉచితంగా ట్యాబ్లెట్లు కానివ్వండి, ఆయింట్మెంట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకు సైట్ ఉంటే వాళ్ళకు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగానే స్పెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకు బాగా ఎక్కువ సైట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి సపరేట్గా మళ్ళా తయారు చేయించి వాళ్ళ ఇంటికే అద్దాలు వచ్చేటట్టు మన సీఎం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కంటి వెలుగు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 4వ డివిజన్లో కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలి, వాళ్ళ కళ్ళన్నీ కూడా బాగుండే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే కాకుండా మహిళలకు కానీ ఇతర వాళ్ళకు కూడా ఏదైతే 40 నుంచి 50 సంవత్సరాల వాళ్ళందరూ కూడా అన్ని టెస్టులకు కూడా వాళ్ళందరూ కూడా ఉచితంగా మన గవర్నమెంట్ చేయించుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ చేయాలి. వీరందరూ కూడా డీజిల్ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే 4వ డీజిల్లో సూపర్ మార్కెట్ మంచి సూపర్ మార్కెట్ ఎదురుగా లైన్లో దీంట్లో చేయించుతున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చేయించుకోవాలి. ఖచ్చితంగా మీకు ఏ సైట్ ఉన్నా అద్దాలని కూడా మీకు ఇస్తారు. వీరందరూ కూడా వచ్చి వీళ్ళందరికీ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి గోపాలరావు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్, MBBS, DNP జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత, MBBS, DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 9000 9666 53 8000 8376 355. సింగరేణి కార్మికుల సమస్యలు చెప్పుకోకుండా కేటీఆర్ సభ సందర్భంగా
సిఐటియు నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ఆర్జీవన్ కార్యదర్శి మెండె శ్రీనివాస్ ఖండించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంకు సింగరేణి సంస్థ జీవనాడి అన్న కేటీఆర్ సంస్థకు లక్షల కోట్ల లాభాలు తెస్తున్న సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి గల ఇన్కంటాక్స్ రద్దుపై సభలో కేటీఆర్ ఒక్క ప్రకటన చేయకుండానే ఎన్నికల సభల ప్రతిపక్షాలను తిట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. రామగుండం నియోజకవర్గంలో అధికారంలో ఉన్న పార్టీల సభలు జరుగుతుంటే అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందన్నారు. రాబోవు కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేలా, ప్రజలను చైతన్యపరిచేలా ఈ నెల 13న గోదావరిఖని చౌరస్తాలో సదస్సు, 21-22 తేదీలలో సిఐటియు 18వ మహాసభలు నిర్వహించనున్నామని రాజారెడ్డి తెలిపారు. లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్గా చెల్లిస్తున్న సింగరేణి కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత కార్మికునికే క్వార్టర్ సొంతంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, దరిద్రమైన ఆసుపత్రి సేవలపై, సొంతింటి కళ మారుపేర్ల మార్పుపై కేటీఆర్ కార్మికులకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లడం కార్మికులను నిరాశకు గురిచేసిందని అన్నారు. ఐటీ శాఖ మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోదావరికి వస్తున్న సందర్భంగా కార్మిక సమస్యలన్నింటి మీద పరిష్కారం కోసం మాట్లాడతాడు అని చాలామంది ఎదురు చూసిండ్రు. ఎదురు చూసిన కార్మిక వర్గానికి అంతా కూడా నిరాశ ఎదురైంది. అంతేకాకుండా కార్మిక సమస్యల మీద వివరించడం కోసం అపాయింట్మెంట్ అడిగితే మా నాయకులందరూ అరెస్ట్ చేయడం అనేది ఇంకొక దురదృష్టకరమైన అంశం. గోదావరిఖని ఏరియాకు ఎవరు వచ్చినా కానీ కార్మిక ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేసిన ఒక సాంప్రదాయంగా పెట్టుకున్న ఈ పోలీసులు, కిషన్ రెడ్డి వస్తే అరెస్టు, నరేంద్ర మోడీ వస్తే అరెస్టు, కేసీఆర్ వస్తే అరెస్టు, కేటీఆర్ వస్తే అరెస్టులు అంటే ఇక ప్రశ్నించేటోళ్ళు ఇంకెవరు ఉండొద్దని వీళ్ళు భావిస్తానరా? కేవలం మంది బలం మారు బలం చూపించుకోవడం కోసం పెట్టుకుని మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే రాబోయే కాలంలో ఖచ్చితంగా సిఐటియుగా పెద్ద మొత్తంలో ప్రజల్ని కార్మికులు చైతన్యవంతం చేయడం కోసం ఈ నెల 13వ తారీఖు నాడు గోదావరిఖనిలో ఒక సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సదస్సులో ఎక్కువ మంది కార్మికులను సమీకరిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వినాదాలని కార్మికులకు చైతన్యం చేయడం కోసం 13వ తారీఖున ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 21-22 తారీఖుల్లో సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలు గోదావరిఖని కేంద్రంగా జరపాలని నిర్ణయం చేసినాం. ఆ మహాసభలు కూడా గోదావరిఖని కేంద్రంగానే జరుగుతాయి. ఈ మధ్యకాలంలో నిధులు ముడుచుకొచ్చిన చట్టాలన్నీ కూడా, అట్లాగే ప్రైవేటీకరణ సంబంధించి కానీ, ఈ పెద్ద మొత్తంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి కార్మికుల హక్కులన్నీ తీసేస్తున్న దాన్ని కూడా ఒక బహిరంగ సభల ద్వారా లేదా మహాసభల ద్వారా వివరించాలనుకుంటున్నాం. అందుకని కార్మిక వర్గం అంతా కూడా రాబోయే కాలంలో సిఐటిని ఆదరించి బహిరంగ సభల్ని, మహాసభల్ని, సదస్సుల్ని విజయవంతం చేసి సిఐటిని నేను కోరుతా ఉన్నాం. సమస్యల మీద సిఐటియు గత సంవత్సర కాలం నుంచి సొంతంటి పథకం కోసం, అలాగే అరవింద్ శిల్పపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కోసం తదితర అనేక సమస్యల మీద పోరాడుతున్న విషయం కార్మికులందరికీ తెలిసిందే. ఈ కార్మికుల సమస్యలను 8వ తారీఖు వస్తున్న కేటీఆర్ మంత్రి గారికి విన్నవిస్తామని చెప్పి ఒక వినతి పత్రం తయారు చేసినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అరెస్టు చేయడం, ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ, ఇది ఎంతవరకు సబబు అనేది మేము అడగదలుచుకున్నాం. ఈరోజు సింగరేణి కార్మికులు కష్టించి శ్రమించి లక్షల కోట్ల రూపాయలు లాభాలు తెస్తూ ఉంటే ఆ లాభాల నుంచి ఇలా బీఆర్ఎస్ కానీ టీపీజీకేఎస్ కానీ జల్సా చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు కార్మికుల సమస్యలను కార్మిక క్షేత్రంలో వచ్చి స్పందించకుండా ఎన్నికల ప్రచారంగా నిర్వహించి వెళ్ళిపోవడం దురదృష్టకరం. ఈరోజు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, అది మంచినీటి సమస్య కావచ్చు, అది సొంతింటి పథకం సమస్య కావచ్చు, అది అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దే కావచ్చు, తదితర ఏ సమస్యల మీద కూడా ఈరోజు స్పందించకుండా వెళ్ళిపోవడం అంటే కార్మికులను, కార్మిక పోరాటాలను, సింగరేణి కార్మికులను అవమానించినట్టు అని చెప్పి సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము భావిస్తాము.
విలేకరుల సమావేశంలో సిఐటియు ఆర్చీ 1-2 అధ్యక్షులు మేతరి సారయ్య, ఎస్ వెంకన్న, ఆర్చీ 2-3 కార్యదర్శులు ఉల్లి మొగులి, డి కొమరయ్య, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ఎస్ రవి, తుమ్మల కృష్ణారెడ్డి, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. బుధవారం పాలకుర్తి మండలం పుట్నూరు వరిధాన్యం కొనుగోలు సెంటర్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా వరిధాన్యం తడవడంతో మిల్లర్లు కంటింగ్ పెడుతున్నారని, కొనుగోలు చేయడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే వెంటనే ఫోన్ ద్వారా రైస్ మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది రైతు రాజ్యమని, రైతు రాజులుగా చేయాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఏ కష్టం లేకుండా వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఏం లేదు, పర్టికులర్గా పుట్నూరుకు సంబంధించిన వడ్ల విషయంలో కాల్ చేశాను. పుట్నూరు నుంచి రాలేదు మీకు, ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను రెండు బండ్లు వచ్చినాయా, రెండు బండ్లు పోతున్నావేనే మురకలు లేదు, దాంట్లో మురకలు మన దగ్గర ఏం లేవు. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ కొనుగోలుకి కళ్యాణంలో ఉన్నా, అంతా మొత్తం డ్రై అయితేనే మొత్తం ఎండి ఉన్నాయి. మంచిగా లారీలు అవి పంపించాలి, పంపి ఓకే. కొంచెం మాకు బాగా ఇంపార్టెంట్ కళ్ళు ఇది మళ్ళా. అయితే కొన్ని ఉంటాయి వాస్తవం ఓకే, కొంచెం తీసుకోండి. మరి ఎప్పుడు పంపించమంటారు? ఎమ్మెల్యే వెంట ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంజపురి నవీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన ఎల్లమ్మ తల్లి ఆలయ బోనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దైవభక్తి ఉన్నట్లయితే సమాజంలో ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా వర్తిల్లాలన్నారు. రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం తమ వంతుగా 100,000 రూపాయలను అందించామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క నిర్మాణాన్ని తలపెట్టినారు. నా వంతు సహాయంగా ఇంత నిర్మాణ క్రమంలో సహకారం కూడా అందించున్నాను. ఎందుకంటే నేను నాకు అమ్మవారు అంటే అమితమైనటువంటి ప్రేమ అభిమానం, అదేవిధంగా అమ్మవారు అంటే భక్తి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లని నమ్మేవాడిని కాబట్టి ఇక్కడ రేణుకాయలమ్మ ఆలయాన్ని నిర్మాణం చేయడం ఈ యొక్క ఉత్తరకూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, తల్లులకు, చుట్టూ గ్రామాలలో ఉన్నటువంటి తల్లులకు, ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి జీవనలు తప్పకుండా ఉంటాయి. అమ్మవారి రక్షణతో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితులలో ఉంటారు తప్పకుండా. ఈ యొక్క అమ్మవారిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడ్డది తప్పకుండా. దైవ భక్తి ఉన్నటువంటి ఏ కుటుంబమైనా కూడా మంచి మార్గంలో వెళ్ళింది కాబట్టి దేవుని నమ్ముకోండి, ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోండి అనే సందర్భంగా తెలియజేస్తూ, రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పౌర కుల బాంధవులను, అన్ని కులాలకు సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి అందరినీ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లేటువంటి విధంగా మా అమ్మవారిని దీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లిని. ఈ కార్యక్రమంలో సర్పంచులు చంద్రయ్య, కోలలత, ఫ్యాక్స్ చైర్మన్ మామిడల ప్రభాకర్, నాయకులు మల్లయ్య, రాయమల్లు, సాగర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా, కృష్ణా MRI స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్ స్పెయిన్ ఓల్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని కాంటాక్ట్ 888-6246-777-990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికంలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 8499-333-99894-97-898. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్గా పెద్దపల్లి సత్యనారాయణను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నియమించడం జరిగిందని టీటీడీపీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పెద్దపల్లి సత్యనారాయణను బీసీ సామాజిక వర్గం నుండి రామగుండం అసెంబ్లీ కోఆర్డినేటర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలంటే రాష్ట్రంలో టీడీపీ రావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. నూతన అసెంబ్లీ కోఆర్డినేటర్ పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ రామగుండం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే తనకు పదవి రావడానికి సహకరించిన పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముద్దుబిడ్డ కాబోయే ముఖ్యమంత్రి కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు మరియు రామగుండం నియోజకవర్గానికి కార్మిక పక్షవాతి మరి ఆహర్నిశం కార్మికుల కోసమే కొట్లాడే పెద్దపల్లి సత్యనారాయణ గారికి మరి బీసీ వర్గం నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ గారిని మరి రామగుండం నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. నేను ప్రతి తెలుగుదేశం కార్యకర్తని మరి ప్రాంత తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కోరుకునేది ఒకటే, బీఆర్ఎస్ని ఇంటికి పంపాలంటే టీడీపీ మాత్రమే రావాలి. బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజల కోసం, మరి వాళ్ళ కష్టాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆ నలుగురు చేతుల్లో బంద్ అయి మరి ప్రాంతాన్ని అభివృద్ధి ఏ కోణాలు కూడా చేయలేదు. కనుకనే రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాని రామగుండం నియోజకవర్గంలో మరి సోదరుడు పెద్దపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ నుంచి మనం గెలిపించి మరి బీసీలకు ఒక దీక్షగా నిలవాలని చెప్పి కోరుకుంటూ రేపు 14 నాడు రామగుండం మరి సారీ మందమారిలో జరుగు మినీ మహానాడికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, అభిమానులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి మినీ మహానాడిని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాపై నమ్మకం ఉంచి నన్ను రామగుండం నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారికి, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, పొలిటిబ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి గారికి, పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మీ సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారిచ్చే వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి రామగుండం నియోజకవర్గంలో ఖచ్చితంగా కృషి చేసి, శ్రమించకుండా కృషి చేసి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం చేయడానికి నామంతో కృషి చేసి తప్పక తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ విలేకరుల సమావేశంలో టీటీడీపీ నాయకులు అనుమ రాయమల్లు, నగునూరి రాజయ్య, సంగరాజు, ఆడపు రాజేశం, గుండబోయిన ఓదేలు, చిటికెల రాజలింగు, కొండే శ్రీనివాస్, పెగడపల్లి రాజనర్సు, రాజబాబు, మాటేటి లక్ష్మి, కళావతి రాజకుమారి, రామచంద్ర గౌడ్, నర్మదా రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ప్రదాత కేటీఆర్ను విమర్శించడం పట్ల మాజీ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్, నారాయణదాస్ మారుతి విరుచుకుపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ను చరానా బారానా అంటూ సంబోధించడం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్థాయికి తగదని అన్నారు.
ఇంతకు ముందు రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలు పలికిన సోమారపు సత్యనారాయణకు మాట మీద నిలబడకుండా మళ్లీ పోటీ చేశారని ముందుకు రావడం ఏమిటని గరమయ్యారు. గోదావరి ఖనిలో జరిగిన రామగుండం నవ నిర్మాణ సభకు వచ్చిన జన సందోహాన్ని చూసి కళ్ళు చెమ్మగిల్లి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజస్థాన్లో గ్యాస్ ధర 1106 రూపాయలు ఉంటే 550 రూపాయలకే ఇస్తున్నారంటూ తప్పుడు మాటలు చెప్పారని, ఇప్పుడు గూగుల్లో కొట్టిన 1106 రూపాయలు చూపిస్తుందని అన్నారు. సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉంటే రామగుండంలో అభివృద్ధి జరిగిందని, లేకుంటే అసలు అభివృద్ధి లేదని అనడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని హితో పలికారు. ఖబర్దార్, సోమారం సత్యనారాయణ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈరోజు నువ్వు ప్రజలు తిరస్కరించిన వ్యక్తివి. నువ్వు ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం సాధించి ఇలా 9 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధిని, గత 30 ఏళ్ళు కాంగ్రెస్ చేయని పరిపాలన, బీజేపీ చేయని పరిపాలన, 30-40 ఏళ్ళలో చేయని పరిపాలన మరి ఈరోజు చేస్తుంటే ఈ మాట మాట్లాడడం సరికాదు. అది నీకు వదిలేస్తున్నాం. మరి నువ్వు ఫైన్కి బాయిని పోయి నేను రాజకీయ సన్యాసి పుచ్చుకుంటాను అన్నావు. నీకెందుకే ఇంకా ఈ రాజకీయం? నీకెందుకు ఈ రాజకీయం? పెద్ద మనిషి అయినవు, మంచి ఒప్పుకోవడం తిని ఆయన అడిగిన వాడు మళ్ళీ రోడ్డుకి వచ్చి మళ్ళీ ఏమో మా ప్రజలను మోసం చెప్తామని రోడ్డుకి వస్తాను. ప్రజల కొరకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ ప్రజలకు ఏ అవసరం అనేది మా వాళ్ళు పనిచేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తర్వాత మా ఎమ్మెల్యే ఇడ 6 నిమిషాలు కష్టపడుతున్నాడు, 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు. నీకు గుర్తలేదా? నీ దగ్గరికి వచ్చి ఒక 10 మంది నీ దగ్గర నువ్వు ఎమ్మెల్యే అప్పుడు కనవాలే, నీ ఇంటి ముంగడ కూడా వస్తే నీ దగ్గర సార్ అంటానికి భయపడరు. ఇలా 24 గంటలు మా ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నాడు, నీకు గుర్తొస్తలేదా? కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిని కానీ కేసీఆర్ను కేటీఆర్ను మాట్లాడిన మాట నువ్వు వెనుకకు తీసుకోవాలా, క్షమాపణ చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమన సత్యనారాయణ, అయితే మాకు నూకలు చెల్లినాయనే భయంతో ఎదుటి వాళ్ళను ఏదో నిందారోపణలు చేయాలనే దుర్బుద్ధితో నిజాలు మాట్లాడుతున్నామా లేదా అనే ఆలోచన లేకుండా కూడా, అంటే నిజాలు మాట్లాడేంత పరిజ్ఞానము లేదు అని ఆయన చెప్పుకుంటారు. నాకు వ్యాధి ఉండదు అని అంటారు కదా. నాకు చాలామంది పేర్లు గుర్తుండే, ఇవి ఉండే, అంటే ఇవి కూడా మర్చిపోయి ఉంటారు బహుశా గుర్తులేక. ఇలాంటి మాటలు మాట్లాడటం తప్ప, గ్యాసు ధర రాజస్థాన్లో 570 ఉంది, కేటీఆర్ 1200 గ్యాస్ తీసుకుంటారని ప్రజలకు తెలియజేస్తారట, ఈయన విలువ తగ్గిపోయి ఆడ 570 ఉంది కదా ఇక్కడ ఇవ్వచ్చు కదా 600 అని చెప్పి ప్రశ్న అసలు ఊళ్ళో సెర్చ్ చేసుకోవాలి, లేకపోతే రాజస్థాన్లో ఇబ్బందులు తెలుసుకోవాలి. ఇలా నిన్నటి వరకు కూడా గ్యాస్ ధర రాజస్థాన్లో 1100 రూపాయలు ఉన్నది. నేను గూగుల్లో చూస్తే తెలుస్తున్నది, నాకు కూడా నేను రాజస్థాన్ కూడా ఇతరులను కూడా తెలియదు. అంటే ఎంత తెలివైన విధంగా మాట్లాడుతుంది అనేది మనం ప్రజలు గమనించాలి. అంటే ప్రజలను తప్పుదోవ పెట్టచ్చు. సోమవారం సత్యనారాయణ ఏదో మాట్లాడితే నిజంగానే గ్యాస్ ధర అక్కడ తక్కువ ఉందేమో అని ప్రజలు అనుకోవాలి. అనుకోని మళ్ళీ నాకున్నటువంటి ఇమేజ్ తగ్గకుండా చూసుకోవాలని అబద్ధపు ప్రచారాలు చేసుకొని ప్రయత్నాలు చేస్తే ఎవరు సహించరు. అతను రామగుండంలో 21,000 ఎకరాలకు సాగునీరు అందించడం కోసము ఒక 80 కోట్లతోటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని కేసీఆర్ చుట్టూ తిరిగి శాంక్షన్ చేయించాలని అడిగిన అంటూ అది బంద్ అయిందని అంటూ అది ప్రారంభోత్సవం అయి, అంటే నీ అసమర్థత అతి తెలివి అతి తెలివితనము నీ అసమర్థత వల్ల నువ్వు నాయకుడిని మెప్పు చేసుకొని పనిచేసుకునే తెలివి లేక అది బంద్ అయింది. ఇవాళ అదే ఎమ్మెల్యే కేసీఆర్ గారి మెప్పులు పొంది కేసీఆర్ గారిని బదులయ్యండు, ముఖ్యమంత్రిని ఒప్పించిండు, మెప్పించిండు, బంద్ అయిన పని మళ్ళీ తిరిగి ప్రారంభించిన అంటే అసలు గొప్పోడు కోరికని చెందరా? నువ్వు ఆలోచిస్తారు ప్రజలు, అదే ఆలోచిస్తారు, అంతే తప్ప కానీ నీకున్నటువంటి పరిజ్ఞానం శూన్యం అయిపోయింది. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చెల్ల గురుగుల మొగిలి, మండర్ రమేష్ గౌడ్, మోహిద్ సన్నీ, నూతి తిరుపతి, మెతుకు దేవరాజు, గుంపుల ఓదేలు, దాసరి ఎల్లయ్య, హమీదు, సత్తారు, మున్వర్, నంది నగేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గోదావరికని పాఠశాలల విద్యార్థులు 10 GPAతో ప్రభంజనం సృష్టించారు.
గోదావరిఖని మార్కండేయ కాలనీలోని నారాయణ స్కూల్ విద్యార్థులు డి మనోజ్ఞ శ్రేయ నారాయణలు 10 GPA సాధించి పట్టణంలో మొదటి స్థానంలో నిలిచారు. ఉత్తమ GPA పాయింట్లతో నారాయణ స్కూల్ ప్రతిష్టను నిలబెట్టిన విద్యార్థులను, వారికి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను నారాయణ స్కూల్ ఏవో చైతన్యరావు అభినందిస్తూ విద్యార్థులకు పుష్పగుచ్చాలను అందజేసి భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించి మరింత ఉన్నతంగా ఎదగాలని దీవించారు. All every each and teacher, they really supported me, encouraged me. They gave guidance in every thing. Whenever I feel low, they supported me and gave inspiration. And I'm very thankful to them. And I am from Narayana High School, Godavarikhani branch. And today I am really proud that I secured 10 by 10 points. And all the credit goes to my school, to my dear and respected teachers. To Adrian sir and to the respected principal ma'am, they all have made me push to my limits and made me get 10 by 10 points. స్థానిక గోదావరిఖని నారాయణ స్కూల్ విద్యార్థులు ఇద్దరు 10 by 10 రావడం జరిగింది ఇద్దరికి, మరియు అందరు విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించారు. అలాగే కరీంనగర్ డివిజన్లో ఉన్న నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యాసంస్థలు అన్నింటిలో కూడా అత్యధిక 10 by 10 సాధించి A1 గ్రేడ్లు సాధించి 100% ఉత్తీర్ణతో ప్రపంచాన్ని సృష్టించారు. విద్యార్థులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రజని, డీన్ వెంకటేశ్వరరావు, పదో తరగతి ఇన్ఛార్జి సునీత పాల్గొన్నారు. అలాగే గోదావరిఖని మార్కండేయ కాలనీలోని సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థి చిందం దుర్గప్రసాద్ 10 GPA మార్కులు సాధించి ప్రపంచనం సృష్టించారు. మరో 6 విద్యార్థులు ఏ కీర్తిచరణ్, వి మోహిత్, ఎస్ సాయివర్షిత్, ఎం నాగసంతు, ఏ మణిదీప్, ఎండి ఆలియాలు 9.5 GPA సాధించగా అత్యధిక విద్యార్థులు 9 GPA కంటే అధికంగా మార్కులు సాధిస్తూ అత్యున్నత విద్యా ప్రమాణాలతో నాణ్యమైన విద్యా కేంద్రంగా సిద్ధార్థ స్కూల్ నిలుస్తుంది. కాగా 10 GPA సాధించిన దుర్గా ప్రసాద్ ను కళాశాల కరస్పాండెంట్ విజయానంద్ పుష్పగుచ్చంతో అభినందించారు. ఈరోజు వెలువడ్డ పదవ తరగతి ఫలితాలలో ఎప్పట్లాగే శ్రీ సిద్ధార్థ హై స్కూల్ మరొకసారి ఒక ఉన్నతమైన, ఉత్తమమైన, నాణ్యమైన విద్యకు నిదర్శనంగా అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ఇవాళ వచ్చిన రిజల్ట్స్లో దుర్గా ప్రసాద్ అబ్బాయి 10 GPA పాయింట్స్ సాధించి సిద్ధార్థ స్కూల్ యొక్క నాణ్యతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయనతో పాటుగా 9.5 ఆరుగురికి, 9.5 and above 17 మెంబర్స్ సాధించి ఇవాళ ఉత్తమమైన నాణ్యమైన విద్యకు ఒక కేంద్రంగా సిద్ధార్థ స్కూల్ నిలిపినందుకు విద్యార్థులందరినీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా గాయత్రి స్కూల్ విద్యార్థి గణేష్ 9.8 GPAతో 2వ స్థానంలో నిలిచారు. అలాగే సైనిక్ కుమార్ 9.7 GPA సాధించగా వీరిని పాఠశాల కరస్పాండెంట్ ఓ సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో గాయత్రి పాఠశాల నుండి 9.8 GPA సాధించి పేపర్ మారినా విధానం మారినా మరి ప్రతి విద్యా సంవత్సరం నుండి కూడా 9.2 above ఎక్కువ మంది విద్యార్థులతో రిజల్ట్ సాధిస్తూ మన పట్టణంలో మరొక ప్రత్యేకతను చాటుకుంటూ పాఠశాల యొక్క అభివృద్ధికి ఎంతో ఉపయోగంగా ఈ పాఠశాల యొక్క రిజల్ట్ను కూడా చూపెడుతూ మరి రోజున 9.8 రావడం అనేది కూడా ఈ పరిస్థితుల్లో పేపర్ మారినటువంటి విధానంలో కూడా చాలా సంతోషం. మరి 9.8తో పాటు 9.7 మెంబర్స్ సాధించినందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా రాబోయే విద్యా సంవత్సరంలో అత్యధికమైనటువంటి రిజల్ట్ కూడా సాధిస్తామని తెలియజేస్తూ సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమ రెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660044330, 8142789678, 9010977664. శ్రీ కాకతీయ జూనియర్ కాలేజ్ గోదావరి కని. మా ప్రత్యేకతలు JEE అడ్వాన్స్డ్, JEE మెయిన్స్, నీట్ మెడికల్, MCET, CA వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణనిస్తూ ఆఫర్డ్ MPC, BIPC, MEC, CEC, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల గోదావరి కని. అడ్మిషన్స్ ప్రారంభమైనవి. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చివన్ ఏరియాలో సిగరెడ్డి ఉద్యోగుల పిల్లలకు, మాజీ ఉద్యోగుల పిల్లలకు, పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలకు గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం సాయంత్రం ఆర్చివన్ GM చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జీఎం మాట్లాడుతూ, ఈ వేసవి సెలవులలో బాలబాలికలకు 1 నెల రోజుల క్రీడా శిక్షణ శిబిరం ద్వారా వారి మానసిక పరిపక్వత ఎదుగుదలకు, జీవితంలో సాధించాలనే తపన పట్టుదల పెరగడమే కాకుండా వివిధ క్రీడాంశాలలో ఆసక్తి కనబరిచి ఒక పోటీ తత్వం గెలుపొందాలనే తపన క్రమశిక్షణ అలవర్చుతుందని తెలిపారు. గతంలో వేసవి సెలవులలో వివిధ ఊర్లకు, గ్రామాలకు వెళ్లడం, అక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, సరదాగా గడపడం జరిగేది. కానీ ఇప్పుడున్న వాతావరణంలో సెల్ఫోన్లు, టీవీలు చూడడం వలన పిల్లల్లో క్రీడలపై ఆసక్తి తగ్గి మానసికంగా తమ విలువైన బాల్యాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఎదిగే పిల్లలు తమ సమయం కొంత క్రీడలపై ఆసక్తి కనబరచడం వలన అవి మన భావి భారత జీవితానికి ఎంతో దోహదపడగలవని తెలిపారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్, బాస్కెట్బాల్, ఆర్చరీ, బాక్సింగ్, కరాటీలకు శిక్షకుల చేత శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా చిన్నపిల్లల్లో ఆటల పైన స్ఫూర్తిని, దానిపైన మక్కువని పెంచే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పిల్లలకి చాలా చక్కగా కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆర్జీవన్ ఏరియాలో 7 ఈవెంట్లలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, కరాటే, బాక్సింగ్ మరియు ఆర్చరీ. ఈ ఆటల వల్ల పిల్లల్లో చాలా చక్కగా ఆలోచన శక్తి పెరుగుతుంది, దేహ దారిద్ర్యం పెరుగుతుంది, ఆరోగ్యంగా పిల్లలు ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చీఫ్ కోఆర్డినేటర్ అండ్ DGM పర్సనల్ CH లక్ష్మీనారాయణ, TBGKS ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్రావు, CMOI ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్, ఆర్చివన్ ఏరియా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గౌరవ కార్యదర్శి బంగారు సారంగపాణి, అధికారులు రామకృష్ణ, నవీన్, ప్రభాకర్, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ, కోచ్లు షభాన్, సంపత్, శ్రీనివాస్, ప్రశాంత్, మొండయ్య, రవి, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులను అభినందించిన రామగుండం MLA కోరుకంటి చందర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని రామగుండం కార్పొరేషన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ సూచన.
సింగరేణి కార్మికుల సమస్యలు చెప్పుకోకుండా కేటీఆర్ సభ సందర్భంగా సిఐటియు నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్. టీడీపీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమితులైన పెద్దపల్లి సత్యనారాయణ నియామకం వెల్లడించిన టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి సంజయ్ కుమార్. అన్నదాతలకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని రైతుల్లో ధైర్యం నింపిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 10 జీపీఏతో గోదావరిఖని నారాయణ సిద్ధార్థ స్కూల్ విద్యార్థుల ప్రబంధనం. తెలంగాణ రాష్ట్రానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ప్రదాత కేటీఆర్ ను విమర్శించడం పట్ల మాజీ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్, నారాయణదాస్ మారుతి.